నిన్న హిజ్బుల్లా ఒక్కసారిగా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. ఆ దాడి చేసిన టైంలో వాళ్ళు దాన్ని తిప్పి కొట్టగలిగారు. కానీ ఆ క్షణంలో ఒక సరికొత్త సమస్య ఫేస్ చేసింది. ఇప్పుడు మనం దాడి చేయాలన్నా లేదా మనం దాడులను కంట్రోల్ చేయాలన్నా జీపీఎస్ సిస్టమ్ మీద ఆధారపడింది. ఆ జీపీఎంస్ ఒక్కసారిగా జీపీఎస్లు స్ట్రక్ అయిపోయినాయట నిన్న. అంటే ఎలా స్ట్రక్ అయిపోతుంది, వాళ్ళకి అకస్మాత్తుగా పని చేయకుండా పోవాలి. అంటే అమెరికా అన్నా ఆపు ఉండాలి. అంటే అమెరికాని అడిగితే అమెరికా ఇలా మిత్ర దేశంగా ఉంది, ఎట్లా ఆపుతుంది, లేదు. అంటే సైబర్ అటాక్, సైబర్ ఇన్వెస్టిగేషన్ లేదంటే సైబర్ వ్యవహారాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇజ్రాయెల్ దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అటుపక్కన అమెరికా దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు, రష్యా ఇరాన్ల దగ్గర కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఓ రకంగా సైబర్ వార్ఫేర్ సిస్టమ్సే తయారు చేశారు వీళ్ళు చైనాతో సహా. అట్లాంటి దశలో అతిపెద్దదైనటువంటి వ్యవహారం ఆరంభమైంది.